హాయ్ అండి ఈ రోజు వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత బాగా నిలబడిందో అంటే క్లాత్ని బట్టి కూడా నిలబడుతుంది కానీ మనం కుట్టే పద్ధతి కరెక్ట్గా ఉంటే మాత్రం చూడండి నెక్ ఎక్కడ ఎక్కువ తక్కువ రాలేదు డాట్కి డాట్కి మ్యాచ్ అయింది షేప్ బెల్ట్కి షేప్ బెల్ట్ మ్యాచ్ అయిపోయింది రెండింటికి సో ఇలా కుట్టడం వల్లే మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా సేమ్ ఇదేలాగా మనకి దగ్గర నిలబడి ఉంటుంది సో ఇలాగా మనకి స్టిచ్ చేయాలంటే ఏ విధంగా ఏ మెతలోకి స్టిచ్ చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా రెడీ చేసుకున్న షేప్ బెల్ట్ ఉంటుంది కదా ఆ షేప్ బెల్ట్ అనేది మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసిన తర్వాత స్టిచ్ చేసుకుంటాం అయితే ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసేటప్పుడే మనకి తెలిసిపోతుందండి ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా సెట్ అవుతుంది వీళ్ళకని అది చెప్తాను ఈ వీడియోలో ఎంత కరెక్ట్గా కట్ చేసుకుంటే అంత కరెక్ట్గానే మనకి ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర డాట్స్ పెట్టుకున్నాం కదా ఇలాగా ఆఫ్ కింద కరెక్ట్గా పెట్టేసుకుని ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా కుట్టు రావాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి షోల్డర్ని ఇలాగా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలా పట్టుకుంటే తిన్నగా కుట్టు రావాలన్నమాట నాకైతే వస్తుంది అంటే ఈ షేప్ అనేది కరెక్ట్గా మనం కట్ చేసినట్టు కొంతమందికి ముడతల కింద వస్తుంది స్ట్రేట్గా రాదు అంటే వాళ్ళు కరెక్ట్గా కట్ చేయలేదు అని అర్థం అనమాట తర్వాత వచ్చేసి మనం ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్న అక్కడ పాదం తోటి ఒక రెండున్నర రెండు పావు వాళ్ళ చెస్ట్ని బట్టి మనం ఉక్సపట్టి పట్టి దగ్గర స్టిచ్ వేయాలి ఈ రెండు అయిపోయింది కదా ఇప్పుడు మెయిన్ డాట్ని ఇలా పట్టేసుకుని చంక దగ్గర నుంచి చూడండి శంక దగ్గర నుంచి ఇలాగా ఒక హాఫ్ ఇంచు పెట్టేసుకుని క్రాస్గా ఒక మూడించులు మూడు ఇంపా వరకు రావాలి వాళ్ళ చెస్ట్ని బట్టి షేప్ని బట్టి చూసారా ఎంత బాగా వచ్చేసిందో ట్రయాంగిల్ వచ్చినట్టు వచ్చేసింది కదా ఇలా రావటం వల్ల ఫ్రంట్ పార్ట్ అనేది బాగా నిలబడి ఉంటుందండి ఎక్కడ కూడా ముడతలు రావు నీట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది సో రెండోది కూడా చూపించేస్తాను రెండు కూడా సిమ్ షోల్డర్కి తిన్నగా రావాలి చూడండి ఎక్కడైనా ముడత వచ్చిందా తిన్నగా కుట్టేటప్పుడు అలాగే రావాలన్నమాట నేను బ్లౌజులు కొత్తగా నేర్చుకునేటప్పుడు ముడతల కింద వచ్చేది అంటే నేను షేప్ అనేది కరెక్ట్గా కటింగ్ చేసేదాన్ని కాదనమాట కటింగులో ఎంత బాగా చేసుకుంటే స్టిచ్చింగ్లో అంతే బాగా ఫినిషింగ్ వస్తుందండి తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజా పట్టి వైపున డాట్ ఆ తర్వాత వచ్చేసి మనకి చంక దగ్గర ఉన్న డాట్ అంతే ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే మనకి మూడు డాట్లు అనేది కరెక్ట్గా వచ్చేస్తాయి శిలాగా కట్ చేసేసుకోండి ఆ తర్వాత చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసారో రెండూ కూడా ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసుకుందాము షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఏ షేప్ అయితే మనకి ఉక్సపట్టి కాజాపట్టి వెళ్తుందో అది చూసుకుని నేను ఇప్పుడు ఉల్టా పెట్టుకున్నాను కదా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఉల్టా పెట్టుకున్నాం కాబట్టి ఇది సీదా పెట్టుకోవాలి సీద వచ్చేస్తుంది ఆటోమేటిక్గా కార్నర్కి ఒక చిన్న కత్తితోటి మనకి కట్ చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఇబ్బందిగా ఉండదు ఖర్చు చేయకపోయినా కూడా పర్లేదు అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇప్పుడైతే నాకు ఏదొస్తుందనేది చూసుకుంటున్నాను అనమాట మనకి అడుగు భాగంలో ఏదొస్తుందో చూసుకుంటున్నాను సో ఇలాగ ఇలా పెట్టేసుకుని ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని రెండు లేయర్స్ అంటే అడుగు భాగంలో ఉన్న షేప్ బెల్ట్ వేయరు పైన మనకి ఫ్రంట్ పార్ట్ లేయరు రెండు కలిసే చోట పాదం ఇంచుతోటి మెయిన్ డాట్ పాదం వైపు ఫోల్డ్ చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఆ తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని స్టార్టింగ్లో ఇలా ఫోల్డింగ్ ఇవ్వాలి ఓకేనా మనకి ఆల్రెడీ ఎగస్ట్రా ఖర్చు అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఇలాగ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఇంకా ఓవర్తో పని లేకుండా చాలా సింపుల్ స్టెప్ అయితే మనకి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది చూసారు ఎంత నీట్గా వచ్చేస్తుందో ఎంత ఈజీగా అయిపోతుందో వర్క్ అనేది ఎక్కువ ఇబ్బంది పడక్కర్లేదండి ప్రతి టాస్క్ కూడా ఏ వర్క్కైనా సరే మనకి కొంచెం ఈజీ ఈజీగా ఉండే స్టెప్స్ ఉంటాయన్నమాట అది తెలియక మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాము ఇంకా వేరే వేరే మెథలు వాడుతూ ఉంటాము మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యారనుకోండి మీకు సక్సెస్ అయ్యేంత వరకు మీరు రెగ్యులర్గానే ఫాలో అవ్వాలి లేదు మళ్ళీ మనకు వచ్చేసిందని చెప్పేసి అనుకోండి మళ్ళీ మంచి మంచి టిప్స్ అనేవి మిస్ అయిపోతారు మీరు ఒక్కసారి నేను పర్ఫెక్ట్ అయిపోయాను నాకు అవసరం లేదు యూట్యూబ్తో అన్నప్పుడు మాత్రమే నా ఛానల్ వదిలేయండి మధ్య మధ్యలో హాయ్ చెప్పండి నాకు ఎంతైనా మనం మనం ఫ్రెండ్స్ కదా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకుని మళ్ళీ నేను ఇప్పుడు చూపించాను కదా అదే మెథడ్లోకి ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇప్పుడు ఎగస్ట్రానా క్లాత్ని మొత్తం కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మనకి తీసుకున్న ఆది బ్లౌజ్కి నాకు లెఫ్ట్ సైడ్ కాజాపట్టి వచ్చిందండి రైట్ సైడ్ ఉక్సిపట్టి వచ్చింది ఈ ఏరియాలో అలాగే వస్తుంది మీ ఏరియాని బట్టి మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ని బట్టి ఏరియాని బట్టి ఫాలో అవ్వకండి మీ ఆది బ్లౌజ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కదా ఏ ఏరియా నుంచి వచ్చిందో మీకు తెలియదు కాబట్టి ఫస్ట్ ఆది బ్లౌజ్ చూసుకోవాలి ఎటు ఉందా కాజాపట్టి సో అడుగు భాగంలో మూడు ఇంచులతోటి ఒరిజినల్ క్లాత్ పెట్టేసి స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేశాను సో ఇలాగా ఎందుకు చేస్తున్నానంటే నేను లైనింగ్ అనేది అతుక్కోవట్లేదండి ఈ క్లాత్కి మనకి ఆల్రెడీ ఒరిజినల్ క్లాతే చాలా దరసరిగా ఉంది కాబట్టి ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా ఇలా ఒక క్లో ఒక క్లోజ్ చేసేసుకుని ఇంకో క్లోజ్ చేసుకున్నామంటే మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది అందుకు నేను త్రీ ఇంచెస్ చెప్పాను ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత ఇలాగ తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలాగా అంతే రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసేయండి తర్వాత ఇప్పుడు చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేస్తో చూసానా డాట్కి డాట్ మ్యాచ్ అయిపోయింది మనకి మెయిన్ డాట్ షేప్ దగ్గర కూడా మ్యాచ్ అయిపోయింది అంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే మీకు ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏమైనా సెట్ కాలేదంటే అది ఆది బ్లౌజ్ ప్రాబ్లం లేదంటే వాళ్ళ బాడీ ఏమైనా చేంజ్ అయ్యి ఉండాలి తప్ప మీ స్టిచ్చింగ్లో కానీ కటింగ్లో కానీ ఏమాత్రం కూడా చేంజ్ అయితే లేనట్టే ఇప్పుడైతే నేను లైనింగ్ క్లాత్ని తీసుకుంటున్నాను లైనింగ్ క్లాత్ని వన్ అండ్ హాఫ్ ఇంచ్తో అయితే తీసుకుంటున్నానండి ఎందుకంటే మనం ఇది వచ్చేసి పట్టి కదా బయటకి ఏం ఉండకూడదు క్లాత్ అనేది డైరెక్ట్గా మొత్తం క్లాత్ అంతా లోపలికి వెళ్ళిపోవాలి కాబట్టి ఒకటి నాది ఇంచ్ అయితే సరిపోతుంది ఇలా ఓపెన్ చేసేసేయండి ఓపెన్ చేసేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే కట్ చేసేయండి ఇలాగా నీట్గా కట్ చేసేసుకుని ఇప్పుడు పైనుంచి స్టిచ్ చేసుకోవాలి కాజా పట్టి అడుగు భాగంలో పెట్టాం కదా ఇది పైనుంచి స్టిచ్ వేసుకుని డాట్ వచ్చిన చోట ఒక చిన్న ఫ్రిల్ పెట్టారంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఇలాగా డాట్ పెడితే చాలా బాగుంటుంది ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి తర్వాత ఇలా క్లోజ్ చేసేయండి సరిపోతుంది రఫ్ ఇచ్చేసేయండి తర్వాత డబుల్ ఫోల్డింగ్ చేసామన్నాం కదా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేస్తే మనం తీసుకున్న వన్ అండ్ హాఫ్ ఇంచ్ మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోతుంది రఫ్ ఇచ్చేసుకుని స్టార్టింగ్లో ఇక చిన్న ఫ్రిల్ పెట్టాం కదా ఆ ఫ్రిల్ అనేది లైట్గా ఓపెన్ చేసుకోవాలి అంతే లేకపోతే లేకపోతే అక్కడ బిగబెట్టినట్టుంటుందన్నమాట బ్లౌజ్ వేసుకున్న తర్వాత జస్ట్ లైట్గా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ నీట్గా రావాలండి ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎక్క దగ్గర మళ్ళీ ఎక్కువ తక్కువ పెట్టకండి అంతే ఇక్కడ ఎగస్వనా క్లాత్ని కట్ చేసేయండి అంతే చూసారు ఎంత బాగా వచ్చిందో ఇంకోసారి చెక్ చేపించి మరీ చూపిస్తాను చూడండి చెక్ చేసి మరీని సో ఇలాగ పెట్టేసుకుంటే చూసారు ఎక్కడికక్కడ ఎలాగ మ్యాచ్ అయిపోయిందో డాట్కి డాట్ నెక్ కూడా ఎక్కువ తక్కువ రాలేదు షే బెల్ట్ షే బెల్ట్ మ్యాచ్ అయిపోయింది రెండు వైపులా అంతే బాగా ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందండి నేను చెప్పిన ఈ టిప్స్తో కనుక ఒక్కసారి బ్లౌజ్ కుట్టండి కటింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను తొందరలోనే మీరు ఏ వీడియో పెట్టినా కూడా మీరు అవసరం తీరేంత వరకు అయినా మీరు చూడాల్సిందే మీరు ఒక్కసారి పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత వదిలేసినా పర్లేదు కానీ వీడియోస్ని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏ వీడియో వచ్చినా కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్